జీవితమంతా ఒక కలలా జరిగిపోయింది. ఈరోజు ఈ ప్రశాంతత వెనుక ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టనష్టాలు, మరెన్నో అనుభూతులు, ఎంతోమంది స్నేహితులు, కొన్ని రాజభోగాలు, వాటిని మించిన అవమానాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది నా కథ, మీ కథ, మనందరి కథ. కానీ నా కథ కొంచెం కొత్తగా ఉంటుంది, ఎందుకో తెలీదు. ఈరోజు నా కథ మొత్తం నాకు గుర్తుకొస్తుంది. అరే ప్లీజ్, నాకు ఈ బెల్లును ఊదిపెట్టవా? ఏరా, నువ్వు ఊదుకోలేవా? ప్లీజ్ రా, నాకు ఊదడం చేతి కావట్లేదు. నీ బుగ్గలు బాగున్నాయి కదా, కొంచెం ఊదిపెట్టవా? సరేలే. అవును, ఈ బెలూనంత 10 పైసలు. అయితే ఒక 10 తీసుకురా పో. ఎందుకు? తీసుకురా చెప్తా. సరే. ఒక్కో బెలూను 10 పైసలు. మనకు ఫ్రీగా దొరికే గాలిని దాంట్లో నింపితే అది 20 పైసలకు అమ్మచ్చు. ఈ ఆలోచన ఆ వయసులోనే నాకు వచ్చింది. అలా 1 రూపాయికి 2 రూపాయలు సంపాదించాను. నాలో ఒక సేల్స్ మెన్ ఉన్నాడని నా చిన్నతనంలోనే నాకు అర్థమైంది. ఒక వస్తువును నువ్వు అమ్మాలి అనుకుంటే నీ మీద నీకు నమ్మకంతో పాటు ఆ వస్తువు అవసరం ఎదుటివాడికి ఎంత ఉంది అన్న తెలివితేటలు కూడా నీకు ఉండాలి. అవి నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన రోజులు. ముందు పార్టీ ఎందుకు ఇస్తున్నావు చెప్పరా బాబు, నేను నీ కోట్లు అస్సలు చూడలేక చేస్తున్నా. మ్యాటర్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీ ముఖాలు చూసి చూసి బోర్ కొట్టేసిందిరా, అందుకే చిన్న చేంజ్ కోసం ఫారెన్కి, పీజీ కోసం. అమ్మ నాయాల, ఒక్క మాట కూడా చెప్పలేదు కదరా, వీసా గీసా అంతా నీట్గా సెట్ చేసామన్నమాట. మరి మీ ప్లాన్స్ ఏంటి? నేను మా షోరూమ్ చూసుకుంటా, ఇప్పటికే కంగారు పడి బాగా ఎక్కువ చేశాను నా ఫీలింగ్. ఏమాలోచిస్తున్నావురా? మీరందరూ పని చేద్దాం అనుకుంటున్నారు, నేను పని ఇద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ బి ఎ బాస్. అది కేవలం సేల్స్ అండ్ మార్కెటింగ్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. నా ఒక్కటి చెయ్యి అలా పైకి లేపితే నాతో పాటు కొన్ని 100 చేతులు పైకి లేగాలి. దట్స్ ఇట్. అప్పట్లో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలా ఉండేవి. అవి గుర్తొస్తే ఇప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కెరీర్ కోసం నా ప్రయాణం నలుగురికి భిన్నంగా ఆ రోజు అలా మొదలైంది. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రపంచంలో అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్ గురించి ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్నాను, అదే మనీ. సడన్గా మీకు 5 లక్షలు ఇన్కమ్ స్టార్ట్ అయితే ఆ 5 లక్షలు మీరు ఏ విధంగా ఖర్చు పెడతారు? కాస్మెటిక్స్కే ఖర్చు పెడతాను సార్. సేవింగ్స్ చేసుకోమని మామ్ అండ్ డాడ్కి ఇస్తాను సార్. నేను వెకేషన్స్కి వెళ్దాం అనుకుంటున్నాను సార్. నేను ఒక బంగ్లా తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఇన్ని రకాల కోరికలు మీ అందరిలో ఉన్నాయి, కానీ మీ శాలరీ ఇంత చిన్నగా ఉంది. సో ఫ్రెండ్స్, మీ కలలు నెరవేర్చుకోవాలని, ఎంత కష్టపడితే ఇంత డబ్బు సంపాదించాలని, 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ఎంతమందికి మీలో ఉంది ఫ్రెండ్స్? కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇదంతా నాకు తెలుసు సార్. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన దగ్గర ఉన్న వస్తువుని ఎదుటివారికి అమ్మడం సేల్స్. మనం తలుచుకుంటే దేన్నైనా అమ్మగలం. మనం తలుచుకుంటే ఎదుటివాడికి ఒక అరటి పండు ఇచ్చి, ఇందులో పండు పనికిరాదు, తొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, దీన్ని చాలా స్పెషల్గా పెంచామని చెప్పి మోటివేట్ చేసి వాళ్ళ చేత పండు పారేయించి తొక్క తినిపించేలా చేయగలగాలి. వాళ్ళని అలా మోటివేట్ చేయాలి అండ్ మన మార్కెటింగ్ స్కిల్స్ ఆ లెవెల్లో ఉండాలి. ముందుగా మన ప్రోడక్ట్ని మనమే బాగా లవ్ చేయాలి. మన ఫోకస్ ఎప్పుడు మనం సేల్ చేసే ప్రోడక్ట్ మీదే ఉండాలి. అది ఎలా ఉన్నా ముందుగా దాన్ని మనం లవ్ చేయాలి.